రవి గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. ఆంధ్రప్రదేశ్ గెలుపు అసలు ఎవ్వరం కూడా ఊహించలేని పరిస్థితి కదా సార్. అసలు ఎగ్జిట్ పోల్స్ అవనియండి, సర్వే పోల్స్ అవనియండి, ఏంటి అసలు ఏం జరిగింది, ఏంటి ఇంత టర్న్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? వర్మ, మనం ఈ కాలం అంతా డిస్కస్ చేస్తూ వచ్చాం, మీరు చాలాసార్లు అభిప్రాయం అడిగినప్పుడు గత 2-3 సార్లు అయితే ఇప్పుడు ఇంకా అభిప్రాయం చెప్పడం అనవసరం. అవును, టఫ్ ఫైట్ ఉంటుంది. వేవ్స్ అనేది ఎవరు చెప్పలేరు. వేవ్స్ వస్తే 2-3 సార్లు అలాంటి వేవ్స్ వచ్చాయి. పైగా ఎక్స్ట్రీమ్ ఇవి ఇవ్వటం కూడా అంటే ఆగ్రహం అయితే చాలా తీవ్రంగా ఉంది. ఒక లెక్క మనం అంతకుముందు ప్రణయ్ రాయ్ చెప్పింది చెప్పుకున్నాం కదా, ఇది 47 నుంచి 77 వరకు ప్రో ఇన్కంబెన్సీ, తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ, ఇప్పుడు 50-50 అని ఆయన చెప్పింది. దాంట్లో 2002 నుంచి 50-50 ప్రభుత్వం నచ్చితే చేయటం లేకపోతే తీసేయటం అని. ఖచ్చితంగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పుడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పైగా మంత్రులందరూ ఓడిపోవటం, మన మంత్రులు ఆ విషయం కూడా చాలాసార్లు మనం చర్చించాం. మనం మంత్రులందరూ ఓడిపోతున్నారు. నిజానికి ఈ విషయం జగన్కు తెలుసు, పరాజయం తలుపు తడుతుంది కాబట్టి ఆయన 6 నెలల ముందు నుంచి 80 మంది అభ్యర్థులను 90 మంది ఒక పార్టీ 90 మంది అభ్యర్థులను మార్చి ఇంకో చోటికి తీసుకుపోయి ఇవన్నీ చేస్తుందంటే, ఆ సమయంలో సోషల్ ఇంజనీరింగ్ అని స్ట్రాటజీ అని ఏం చెప్పుకున్నా కానీ వాస్తవంగా ఓడిపోతారని అంగీకరించినట్టే కదా. ఇంకోటి ఆయన మాటల్లో చూస్తే కూడా మీరు అన్నదే, మంచి చేస్తే గెలిపించండి లేకపోతే లేదు. అంటే మీరు మా ఇంటికి మంచి చేయొచ్చు, రాష్ట్రానికి మంచి జరిగిందా లేదా, ఆ విషయంలో ప్రజలు ఆయనతో ఏకీభవించలేదు. ఇప్పుడు 40% ఓట్లు వచ్చి ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలు వీళ్ళు ఓట్లు వేస్తారని, బహుశా ఈ 40%లో ఎక్కువ భాగం వాళ్ళే వేసుంటారు, వాళ్ళు వేసుంటారు. మిగతా వాళ్ళు వాళ్ళకి లబ్ధిదారులు వేసాడు అనుకుందాం, మిగతా వాళ్ళు ఇంకోటి రాష్ట్రం కోణం ఇదంతా చుట్టాం. అందువల్ల తప్పకుండా ఇది ఒక తీవ్రాతి తీవ్రమైన, ఇది ఎవరు ఊహించలేదని మీరు అంటున్నారు, అది కూడా నిజం కాదు. ఊహించిన దాన్ని మనం ఆమోదించామా లేదా వేరే ప్రశ్న, కానీ జాతీయ సర్వేలన్నీ ఓడిపోతున్నాడని చెప్పే కదా. ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయే పరిస్థితి, దట్ ఈస్ ట్రూ. దానికి కూడా మన యువమిత్రుడు కేకే కిరణ్, నేను ఏదో చర్చలో అదే పాతది ఇందాక నేను పోస్ట్ చేస్తున్నా, మాట్లాడినప్పుడు వచ్చింది చర్చ కూడా జనసేన కంటే కూడా.